కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజలు చేతులను శానిటైజర్లతో కడుక్కోవాలని వైద్యులు సూచిస్తుండడంతో వాటికి డిమాండ్ పెరిగింది. లాక్డౌన్కి ముందు శానిటైజర్ కొద్ది మందికి మాత్రమే అలవాటు ఉండేది. ఇప్పుడు నిత్యావసర వస్తువు అయ్యింది. దీన్ని కొంతమంది వ్యాపారంగా మార్చేసుకున్నారు. నకిలీ రాయుళ్లు మార్కెట్లోకి వచ్చేశారు. తక్కువ రకం శానిటైజర్లతో లాభపడుతున్నారు. ఇది చర్మ సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఇథనాల్తో శానిటైజర్ తయారు చేస్తారు, కానీ కొంతమంది బ్లాక్ మార్కెట్ మోసగాళ్లు మిథనాల్తో తయారు చేస్తున్నారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు. శానిటైజ్ కొనేటప్పుడు ఇథైల్ ఉంటేనే కొనండని చెబుతున్నారు. శానిటైజర్ ద్రావణం ఉంటేనే మంచి ప్రయోజనం. చేతుల్లో వేసుకుంటే వెంటనే ఆవిరి అవ్వాలి. మరోపక్క అదే పనిగా శానిటైజ్ వాడితే చేతులు పొడిబారి, పగుళ్లు ఏర్పడి, దురదలు పుట్టడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. వీటి వల్ల యాంటీబయాటిక్స్ కూడా ఒకనాటికి పనిచేయడం మానేస్తాయని అంటున్నారు. మనము కరెక్ట్ శానిటైజర్ పెట్టుకుని వెళ్తున్నాము అని బయటికి వెళ్ళిపోతే అది కరెక్ట్గా పనిచేయకపోతే మనకి రెండు రకాలమైన ప్రాబ్లమ్స్. ఒకటేమో ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, ఏదో పనిచేస్తుంది అని పెట్టుకొని వెళ్ళిపోయి మన డే టు డే యాక్టివిటీస్ చేసి దెన్ మనకి అది పనిచేయకపోతే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి, నకిలీ శానిటైజర్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఇంకొకటి. సో జనరల్గా స్కిన్లో చూసుకుంటే స్కిన్ రెడ్ అయిపోవడం, లేకపోతే డ్రైగా కనపడడం, చిన్న చిన్న గుల్లల లాంటివి రావడం ఈ నకిలీ శానిటైజర్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో ఈ నకిలీ శానిటైజర్స్లో ఏముంటుంది? సో ఈ మధ్యకాలంలో శానిటైజర్స్లో యాక్చువల్లీ ఏముంటుందంటే ఐసోప్రోపైల్ ఆల్కహాల్ ఆర్ ఎథనాల్ రబ్ ఉండాలి, గ్లిజరాల్ ఉండాలి, డిస్టిల్డ్ వాటర్ ఉండాలి, కొంచెం హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉండాలి. దీనివల్ల ఏంటంటే స్కిన్లో ఏమీ ప్రాబ్లం ఉండదు. మనం పెట్టుకున్నప్పుడు శానిటైజర్ కొంచెం చల్లగా తగులుతుంది, కొంచెం మంచి స్మెల్ వస్తుంది, అంటే కొంచెం ఆల్కహాల్ స్మెల్ వస్తుంది. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే విత్ఇన్ అ మినిట్ ఇట్ విల్ గెట్ డిసపియర్డ్, అంటే అది ఎవాపరేట్ అయిపోతుంది అన్నమాట. కానీ ఈ నకిలీ శానిటైజర్స్ ఏంటంటే మనం పెట్టుకున్నాక కొంచెం స్టిక్కీ స్టిక్కీ ఫీలింగ్ వస్తుంది. ఆఫ్టర్ 1 మినిట్ 2 మినిట్స్ కూడా ఇంకా స్కిన్ మీద ఏదో తగిలినట్టు కనపడుతుంది. అండ్ మిథనాల్ కానీ వేసుంటే స్టింగింగ్ సెన్సేషన్, అంటే బర్నింగ్ సెన్సేషన్ కూడా రావచ్చు. అండ్ అది కళ్ళల్లో కానీ నోట్లో కానీ వెళ్ళిందంటే కళ్ళు మండడం, ఎర్రపడటం, ఇంకా చెప్పాలంటే ఇంకా సివియర్ కండిషన్స్లో బ్లైండ్నెస్ కూడా రావచ్చు. సో మనం చూసి తీసుకోవాలి శానిటైజర్ తీసుకునేటప్పుడు ఆ బ్రాండ్ ఏంటి, ఆ కంపెనీ ఏంటి, కరెక్ట్ మెడికల్ షాప్లో తీసుకోవాలి. చర్మ వ్యాధులు, ఇతర సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. విషపూరిత రసాయనాలు వాడడం కారణంగా చేతులకే కాదు రోగ నిరోధక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. శానిటైజర్ చేతులకు పూసుకుని సరిగ్గా కడుక్కోకపోతే వాటి అవశేషాలు కడుపులోకి వెళ్లి ఆల్కహాల్ విషతుల్యం అయ్యే ఆస్కారం ఉంటుందంటున్నారు. మరికొందరికి హార్మోన్లపై ప్రభావం చూపుతుంది. అందుకే బ్రాండెడ్ శానిటైజర్లను వాడాలంటున్నారు వైద్య నిపుణులు.